నమస్కారం 12 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నీలిమ. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు జిల్లా కావలు నియోజకవర్గం తుమ్మలపెంటలో 64 కోట్లతో జలజీవన్ మిషన్ ను ప్రారంభించిన మంత్రులు కందుకూరు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ సందర్శించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లికా గర్గ్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురు పౌర్ణమి పురస్కరించుకొని బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి సమక్షంలో ఆగస్టు 16న శ్రీ అంకమతల్లి దేవాలయం బాలాయ నిర్మాణానికి ముహూర్తం పెట్టిన పురోహితులు అనంతపురం జిల్లా యాడికి పంచాయతీ కార్యాలయ ఈవో పెద్ద శ్రీనివాసులు అవినీతికి పాల్పడ్డారంటూ వైఎస్ఆర్సీపీ మండల నాయకులు బొంబాయి రమేష్ నాయుడు ధ్వజం. నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన గండవరం సురేష్ రెడ్డి. పెనుకొండ పట్టణంలో రహదారులకు మరమ్మతులు చేపట్టాలి, సిపిఎం పార్టీ డిమాండ్. సత్యవేడు నియోజకవర్గం పెళ్లేటి వారి కండ్రకకు చెందిన బాలికను గర్భవతిని చేసి పరారైన యువకుని అరెస్ట్ చేయాలి, దళిత సంఘాలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్. ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన మహాకవి గుర్రం జాషువా అని కొనియాడిన పిడుగురాల తహసీల్దార్ కెఎస్ చక్రవర్తి. టోక్యో ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవంలో మన జాతీయ జెండా కలర్ లో డ్రెస్ వేసుకుని సూర్య నమస్కారాలు చేసిన జపాన్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రత దృష్టిలో పెట్టుకుని ఈ దిశ యాప్ ప్రారంభించారు. ఏలేశ్వరం ఎస్ఐ విద్యాసాగర్. జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రౌతలపూడి గ్రామంలో కర్షక కూలీ సంఘం సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు. అనపర్తిలో గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన షిరిడి సాయిబాబా దేవాలయాలు. గురు పౌర్ణమి సందర్భంగా ఆత్రేయపురం మండలం ర్యాలీలో 150 మంది పేదలకు అన్నదానం చేసిన మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు. సుంకరపాలెం రవి జూనియర్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో అధ్వానంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు డిమాండ్. పి గన్నవరం మండలం గంటి పెద్దపూడి లంక 4 గ్రామాలకు వెళ్లే కాజ్వే కొట్టుకుపోవడంతో బోటులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. గురు పౌర్ణమి సందర్భంగా వెంకటగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో నిరుపేద పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు, పలకలు, బలపాలు ప్యాకెట్లు పంపిణీ చేసిన స్వామి వివేకానంద యువ సైన్యం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి అధికారులను ఆదేశించిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు సోమల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మైత్రి ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలుడు మృతి, ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టిన బంధువులు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పగడ్బందీ చర్యలు చేపట్టాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్. రాష్ట్రంలో మహిళల భద్రత ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ ను ప్రవేశపెట్టారు, కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కరపత్రాలు తీవ్ర కలకలం. డీసీహెచ్ఎస్ సరళమ్మకు ఈగల్ సెక్యూరిటీ సబ్ కాంట్రాక్టర్ మునిబాల భారీ ముడుపులు ఇచ్చారంటూ ఆరోపణ. గుండెపోటుతో మరణించిన కంచి సముద్రం పంచాయతీ సర్పంచ్ గంగాదేవికి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్. అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి 1,97,480 రూపాయల చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరుప్ప. జగనన్న ప్రభుత్వం నాడు నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్ భవనాలను సుందరంగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివరెడ్డి. ప్రకాశం జిల్లా వేటపాలెంలోని బాలాజీ నగర్ లో పిచ్చుకుక్క స్వైర విహారం చర్యలు చేపట్టిన పంచాయతీ అధికారులు. 2020-21 ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన స్టూడెంట్స్ ని అభినందించిన దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కోటయ్య. గడిచిన ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్కసారి అయినా వైకాపా ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేసిన సందర్భం ఉందా ప్రశ్నించిన ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ. వింజమూరు ఫిలడెల్ఫియా చర్చ్ లో దేవుని సేవకులకు ఆనందయ్య కరోనా నివారణ మందును పంపిణీ చేసిన జిల్లా క్రిస్టియన్ సమైక్య ప్రధాన కార్యదర్శి రాజశేఖర్. ప్రస్తుత ధరల పెరుగుదల వైసీపీ ప్రభుత్వ పుణ్యమే, వింజమూరు మండల టీడీపీ కన్వీనర్ గుడా నరసారెడ్డి వెల్లడి. పిడుగురాళ్ల పట్టణ 15వ వార్డు సచివాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు. తిరుమలలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి. పచ్చదనం పెంచి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచన. ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కనకాంబర సహిత కోటి మల్లె పుష్ప మహాయాగం. ఎమిక్నూరు శ్రీ దత్తసాయి దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. అద్దంకి సర్కల్ పరిధిలో అక్రమంగా వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవు, దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు కళ్లుగా భావించి పరిపాలన సాగిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంత్రుల బృందం నెల్లూరులో శనివారం పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. కావలిలో 86 లక్షలతో నిర్మించిన అగ్రి ఆక్వాకల్చర్ ల్యాబ్,
తాళ్లపాలెంలో 45 లక్షలతో నిర్మించిన సచివాలయం ఆర్బీకే తుమ్మలపెంటలో 64 కోట్లతో జలజీవన్ మిషన్ను మంత్రులు ప్రారంభించారు. జలజీవన్ మిషన్తో 240 గ్రామాలకు త్రాగునీటి సమస్య తీరనుంది. ఆముదాల దినిలో 15 లక్షలతో నిర్మించిన సైడ్ డ్రైన్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ 40 వేల కోట్లతో కావలి నియోజకవర్గంలో రాయపట్నం పోర్ట్, దామవరం ఎయిర్పోర్టులకు, పరిశ్రమలకు, పారిశ్రామిక వార్డులకు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. సీఎం జగన్ పాలనలో సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ముందుగా శాసనసభ్యులు రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి మంత్రులకు ఘన స్వాగతం పలికారు. అభిమానులు, కార్యకర్తలు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కందుకూరు సబ్ డివిజన్ పరిధిలోని లింగసముద్రం, పొన్నలూరు, కందుకూరు టౌన్, కందుకూరు సర్కిల్ ఆఫీస్, కందుకూరు డీఎస్పీ కార్యాలయం మరియు కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ను ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లికా గర్గ్ సందర్శించారు. ముందుగా ఎస్పీ పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న ప్రాంతములను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నందు ఉన్న స్థితిగతులు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు తెలుసుకుని సిబ్బంది యొక్క సమస్యలకు స్పందించి సత్వరం పరిష్కరిస్తామని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాల నివారణ కొరకు పోలీస్ నిఘా ఉంచాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసులు దర్యాప్తులో పురోగతి సాధించాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులు వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులు ఎన్నో సమస్యలతో పోలీస్ స్టేషన్కు వస్తుంటారని, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో అధికారులు మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని, స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను సిబ్బంది క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలని అన్నారు. లింగ సముద్రంలో ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన 13 సీసీ కెమెరాలను పరిశీలించి ప్రత్యేక నిఘా సిబ్బందితో నిరంతర నిఘా ఉంచాలని, తద్వారా నేరాల కట్టడిలో కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి స్టేషన్ చుట్టూ ఉన్న ఆవరణ పర్యావరణ అనుకూలంగా మార్చాలని సూచించారు. మహిళల భద్రత పట్ల జాగరూకులై ఉండి మహిళలపై జరిగే నేరాలు నిరోధించాలని, వారి పరిధిలో ఉన్న మహిళలందరూ దిశ యాప్ను స్మార్ట్ ఫోన్లో నందు డౌన్లోడ్ చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. సమాచారం ఎప్పటికప్పుడు క్రమానుగత పోలీస్ అధికారులకు తెలియపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంకట కందుకూరు, డిఎస్పీ కె శ్రీనివాసులు, ఎస్బీ 1 ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, కందుకూరు సిఐ వి శ్రీరామ్, స్టేషన్ ఎస్ఐలు పాల్గొన్నారు. రూల్స్ గురించి, కండక్ట్ రూల్స్ గురించి కూడా యూ డోంట్ నో కీ వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ అండ్ ఆల్. సో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ సెషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ స్లోలీ. అండ్ ఐ హావ్ ఆల్సో కండక్టెడ్ అ పోల్ 2-3 డేస్ అగో. ఒక పోల్ ట్రై చేశాను. ఎస్టర్డే ఆల్సో పెటిషన్ గురించి ఓఎస్డి అడిగింది, కరెక్ట్? So these kind of interactive activities we will do to make you feel more included, and it will be a good exercise. Okay? All the best to all of you. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు సాయి దర్శనానికి బారులు తీరారు. ఆలయ కమిటీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు శానిటైజర్, టెంపరేచర్ చెక్ చేస్తూ బాబా దర్శనం కల్పించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయి దర్శనానికి వచ్చిన భక్తులతో సాయినామ జపంతో గుడి మారుమోగింది. ఆలయ కమిటీ వచ్చిన భక్తులకు లడ్డు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు మార్కెట్యార్డ్ చైర్మన్ రంగారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఆలయ కమిటీ మెంబర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని శ్రీ అంకమతల్లి దేవాలయం బాలాలయ నిర్మాణానికి ఆగస్టు 16వ తేదీ ఉదయం 8:26 గంటలకు ముహూర్తంలో పురోహితులు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి సమక్షంలో శ్రీ అంకమతల్లి దేవాలయ ప్రాంగణంలో నిర్ణయించారు. అదే నెల 25వ తారీఖున అంకమతల్లి ప్రధాన దేవాలయానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని పురోహితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మానుగుంట మహిదర్ రెడ్డి, దివి లింగయ్య నాయుడు మరియు గ్రామ పెద్దలు గుడి ఈవో కృష్ణవేణి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసం శుద్ధ నవమి,
సోమవారం అనురాధా నక్షత్రయుక్త కన్యాలగ్నం 16/8/2021 ఉదయం 7:59 నుండి 8:52 కందుకూరు పట్టణమునందు వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి పరివార దేవతల కళాపకర్షణ బాలాలయ ప్రవేశం జరుగును. అనంతపురం జిల్లా యాడికి పంచాయతీ కార్యాలయం ఈవో పెద్ద శ్రీనివాసులు లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ మండల నాయకులు బొంబాయి రమేష్ నాయుడు ధ్వజమెత్తారు. యాడికి కొత్తగా ఇల్లు కట్టే వారి ఇళ్లకు పర్మిషన్ ఇవ్వాలంటే ఈసార్ గారికి 1000 రూపాయలు దక్షిణ ఇవ్వాల్సిందే, లేదంటే పర్మిషన్ లేదంటాడు. యాడికి పంచాయతీ ఈవో పెద్ద శ్రీనివాసులు గ్రామంలోనే నూతనంగా ఇంటి నిర్మాణం చేసుకునే వ్యక్తి. పంచాయతీ పర్మిషన్ కావాలంటే గజానికి ఇంత అంటూ డబ్బులు కట్టవలసి ఉంటుంది. దానికి గాను రిసిప్ట్ ఇస్తామో ఆ డబ్బు ప్రభుత్వానికి చేరుతుంది. అలా కాకుండా ప్రభుత్వానికి కట్టవలసిన డబ్బుల కంటే నాకు తక్కువ ఇస్తే నిర్మాణంకు పర్మిషన్ ఇస్తాను, లేదంటే పర్మిషన్ ఇవ్వను అని సదరు వ్యక్తులపై ఈవో పెద్ద శ్రీనివాసులు దందా చేస్తుంటాడు అంటూ వైఎస్ఆర్సీపీ యాడికి మండల్ కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు మీడియాకు తెలిపారు. ప్రభుత్వానికి చెల్లాల్సిన డబ్బుల కంటే తక్కువ ఇచ్చిన డబ్బులు ట్రెజరర్కి కట్టను, అది నా సొంత వ్యవహారాలు, ఆఫీస్కి వ్యవహారాలు వాడుకుంటాను అంటూ అధికార పార్టీ మండల నాయకుడైన నాకు సమాధానం ఇచ్చాడు అంటూ తెలిపారు. గ్రామంలోని ఇల్లు కట్టుకుని డబ్బులు ఇచ్చినా రసీదు ఇవ్వలేదంటూ ఇంటి నిర్మాణం చేసుకున్న యజమానులు మీడియా ముందు వాపోయారు. ఏం చేస్తారనేది వాళ్ళకు ఇంటి ఓనర్స్కి తెలియదు. ఆ విషయాలు కూడా ప్రెసిడెంట్కి కానీ నంబర్లకు కానీ ఒక మండల కన్వీనర్గా ఈ పార్టీకి నేను యాడికిల మండలంలో 12 నెలల నుంచి మండల కన్వీనర్గా ఉండి కూడా మాకు కూడా ఈ విషయాలు తెలియజేయకోకుండా వీళ్ళు ఈ డబ్బును సొంత ఇంటికి తీసుకుపోయి భార్యలకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ సేవలకు వాళ్ళ చదువులకు పెట్టుకుంటున్నారు. ఇది ఈ విషయాన్ని మేము అడిగితే అదే ఈవో గారు మాకు చెప్పాడు. నాకు పర్ఫెక్ట్గా గవర్నమెంట్ మూమెంట్ ఎంత ఉందో 40,000 అయితే 40,000, 30,000 అయితే 30,000 ఇస్తేనే నేను వాళ్ళకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ డైరెక్టర్గా గండవరం సురేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తడ పిఎస్పిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ శ్రేయస్సు కోసం అహర్నిశలో కృషి చేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం రైతు మేలు కోసం అహర్నిశలో కృషి చేస్తున్నారని కొనియాడారు. పార్టీ అధిష్టానం గౌరవ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ఇంతటి పదవీ బాధ్యతలను తమకు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట చెంగలమాత పరమేశ్వరి దేవి ఆలయ చైర్మన్ దవ్వూరు బాలచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మారం వెంకటకృష్ణారెడ్డి, సూళ్లూరుపేట పట్టణ వైసీపీ అధ్యక్షులు కల్లతూరు శేఖర్ రెడ్డి, తడ మండలం వైసీపీ అధ్యక్షులు కొలవి రఘు, స్థానిక వైసీపీ నాయకులు భారీగా పాల్గొని ఆయనను భారీ పూలమాలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువును తలపిస్తున్నాయని సిపిఎం పార్టీ నిరసన వ్యక్తం చేసింది. పట్నంలో ప్రముఖ బాబయ్య స్వామి దేవాలయం వెళ్లే రహదారి చిన్నపాటి వర్షానికే గుంతలు పడి అధ్వానంగా తయారైంది. దేవాలయానికి ఇతర ప్రాంతాల నుండి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారని ఈ రోడ్డు మంత్రి శంకర్ నారాయణ 2 సంవత్సరాల కిందట శంకుస్థాపన చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టలేదు. చిన్నపాటి వర్షానికి రోడ్డు గుంతలు పడటం పాదచారులకు భక్తులకు చాలా ఇబ్బందికరంగా మారిందని సిపిఎం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. సాక్షాత్తు ఆర్ఎన్బి మంత్రి శంకర్ నారాయణ ఇలాకాలోనే ఇలా ఉందని, గుంతలో పడి ఉన్న రోడ్లపై మడుగులు తలపిస్తుందని అక్కడ వరి నాట్లు నాటి నిరసన తెలిపారు. వెంటనే రోడ్లు మరమ్మతులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు డిమాండ్ చేశారు. మేము వచ్చిన వెంటనే రోడ్లన్నీ మరమ్మతులు చేస్తాం, నగరాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా పలు దఫాలు కూడా అనేక రకమైన హామీలు ఇచ్చారు. ఇంతవరకు కూడా ఒక హామీ నెరవేర్చుకుంది. ఇప్పటికైనా కూడా ఇప్పుడు ఇక్కడే దగ్గరలో ఉన్న మంత్రి శ్రీ గౌరవులు మాలగుడ్ల శంకర్ నారాయణ గారు ఇప్పటికైనా కూడా గుర్తుంచుకొని ఇక ఏ రోడ్లకైతే శంకుస్థాపన చేశారో ఎక్కడైతే కూడా రోడ్లు అధ్వానం ఉన్నాయో వాటన్నిటి కూడా వెంటనే మరమ్మతులు చేయాలా, కొత్త రోడ్లు వేయాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా ఘోరంగా తీసుకుంటారు. ఆ రోజు ఈరోజు 1.5 సంవత్సరం అవుతుందా కూడా మంత్రి మాలగుంట శంకర్ నారాయణ గారు 20 సంవత్సరాలు పెనుగొండ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ బాబయ్య దర్గా సంబంధించి రోడ్డు అధ్వానంగా ఉంది. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వరి నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు 9/1/2020 శంకుస్థాపన చేసినటువంటి మంత్రి శంకరనారాయణ గారు, అదేవిధంగా
ఇతర మంత్రులు ఎంపీ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు కానీ ఈ రోజు రోడ్డును చూసేగినా చెరును తలపిస్తోంది సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిక మండలం పెల్లేటి వారి కండ్రికకు చెందిన మాధవి అనే బాలికను గర్భవతి చేసి మోహన్ అనే యువకుడు పరారయ్యాడు పెల్లేటి వారి కండ్రికకు చెందిన దయాకర్ బాతులు కాస్తూ జీవనం గడుపుతుండేవాడు అతని కుమార్తె శ్రీకాళహస్తి పట్టణంలోని గురుకుల కళాశాల నందు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది కరోనా కారణంగా ఇంటి వద్ద ఉండి చదువుకుంటుంది ఈ క్రమంలో తమ ఇంటి పక్కనే ఉండే మోహన్ అనే యువకుడు మాయ మాటలతో బాలికను లొంగదీసుకుని గర్భవతిని చేశాడు గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేసుకోమని మాత్రలు ఇవ్వడంతో మాత్రలు వేసుకున్న బాలికకు అధిక రక్తస్రావం కావడంతో అనుమానం వచ్చి బాలిక తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయం బయటపడింది దీంతో శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ నందు అబార్షన్ చేసి మృత శిశువును బాలిక బంధువులకు అప్పగించి పంపించి వేశారు అయినప్పటికీ మాధవికి రక్తస్రావం నిలవకపోవడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా హాస్పిటల్ కు తరలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది దీంతో బిఎన్ కండ్రిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు విషయం తెలుసుకున్న దళిత సంఘాలు ప్రజా సంఘాల నాయకులు పులి శ్రీకాంత్ బషీర్ తదితరులు ఏరియా హాస్పిటల్ కు చేరుకుని బాలికకు న్యాయం జరిపించాలని పోలీసులను కోరారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బాలికకు న్యాయం జరగని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు స్టార్ట్ అయ్యి మధ్యలో వస్తుండగానే కానీ కాలవేసి వస్తుండగానే మధ్యలోనే బేబీని బయటకు వచ్చేయండి సార్ అప్పటికి చచ్చిపోయింది సార్ తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం సార్ ఇప్పుడు సీడ్స్ నా పేరు పులి శ్రీకాంత్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లైకి వేడుక తరఫున మాట్లాడుతున్నాను ఈరోజు దినము బుచ్చినాడు కనుక ఉన్న పెళ్ళేటి వారి కంట్రీగా ఎస్టీ కాలనీకి సంబంధించిన తుపాకుల మాధవిని అదే గ్రామానికి సంబంధించిన ఒడ్డుకులంకు సంబంధించి వై మోహన్ అనే వ్యక్తి గారు వంచి నమ్మించి మోసం చేసి గర్భవతిని చేసి పరారైన వైన ఇక్కడ చూశాము ముఖ్యంగా ఆ అమ్మాయికి ఏడు నెలలు కడుపు గర్భవతి అయినా కూడా ఆ అమ్మాయిని పట్టించుకోకుండా భయభ్రాంతులు చేసి నువ్వు ఎక్కడన్నా ఎవరికైనా చెప్పావంటే నేను చంపేస్తాను వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి వాళ్ళ తండ్రి వృత్తిరీత్యా బాతులు మేపుకుంటూ ఈ జిల్లానే కాదు వేరే జిల్లాలో పోయి ఉంటున్నాడు ఒక ఆరు నెలలుగా వాళ్ళ కుటుంబ పరిస్థితి అనారోగ్యం కూడా వీళ్ళకి మధ్యవర్తిగా వెంకటరమణమ్మ అనే ఒక వ్యక్తి ఈ అమ్మాయిని వంచి మంచి నీకు మంచిగా ఉంటే నీకు అన్ని సకల సౌకర్యాలు చేస్తాడు ఇటు మంచివాడు అని చెప్పి వంచి అతని దగ్గర ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ఆ అబ్బాయి చేతిలో పెట్టి ఈరోజు గర్భవతి కారణమయ్యి ఈరోజు గర్భవతి అయినా కూడా నీకేం కాదని చెప్పి 7 నెలలు గర్భవతిని ఒక ట్యాబ్లెట్ చేసుకుని నిన్న దినం ఇచ్చి నైట్ అంతా అమ్మాయి చాలా ఇబ్బందులు పడి అనివార్య కారణాలు ఈరోజు అమ్మాయి బతికి బయటపడిందంటే చాలా భగవంతుని ఒక కృప అమ్మాయి అట్లా ఉండబట్టే బతికింది ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన మహాకవి గుర్రం జాషువా అని తహసీల్దార్ కెఎస్ చక్రవర్తి అన్నారు గుంటూరు జిల్లా పిడుగురాల్లో గుర్రం జాషువా గారి 50వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ కెఎస్ చక్రవర్తి స్థానిక పెద్దలు పాల్గొని గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జాషువా దళిత జాతి ఉద్ధరణకు సాహితీ పరంగా ఎనలేని సేవ చేశారని కొనియాడారు జాషువా కళా ప్రాంగణం కోసం కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దేవరశెట్టి పూర్ణచందర్రావు అధ్యక్షుడు చెల్లగుండ్ల సంతోషరావు ఉపాధ్యక్షుడు భక్తుల దాసు సెక్రటరీ అడేపు విశ్వేశ్వరరావు జాయింట్ సెక్రటరీ పిల్లి బ్రహ్మానందం హాస్పిటల్ వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఎవరికి తీసుకోని విధంగా ఆయన సాహిత్యాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆ సాహిత్యం కులమతాలు అతీతంగా ఎవరైతే జీవిత దాడుతులు ఉన్నారో వాళ్ళ కోసం తన జీవితాన్ని కవితారూపంగా ఆయన ప్రతి రక్తపట్టు కూడా ఆయన స్వేచ్ఛ ఒక అవగాహన అనేటువంటిది కనిపించడం జరిగింది ఈరోజు జాతీయంగా మరి ఆయనకి మనం అందరం కూడా ఈరోజు కృతజ్ఞతలో ఇంకా రాబోయే తరాలు కూడా గురవ జాతీయ గారి ఆశయాలను మనం ముందు తీసుకోవాలని సందర్భంగా మనం జపాన్ టోక్యోలో మన దేశానికి అత్యంత గౌరవం దక్కింది ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవంలో మన జాతీయ జెండా కలర్లో డ్రెస్ వేసుకుని సూర్య నమస్కారాలు చేశారు కాగా టోక్యో ఒలింపిక్స్లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజక పథకం సాధించింది 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో రజక పథకం సాధించి తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది ఈ సందర్భంగా ఆమెకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాని మోదీతో సహా పలు
పలువురు శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో ఒలింపిక్లో రజత పథకం గెలిచి భారత్కు బోణి అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకకు అభినందనలు అంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఇక ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. మీరాబాయి ప్రదర్శనతో భారత్ ఉప్పొంగిపోతుంది. రజత పథకం సాధించినందుకు అభినందనలు. ఆమె సాధించిన విజయం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమే అని మోదీ పేర్కొన్నారు. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రత దృష్టిలో పెట్టుకుని ఈ దిశ యాప్ ప్రారంభించారని ఏలేశ్వరం ఎస్ఐ విద్యాసాగర్ అన్నారు. ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో స్థానిక స్కూల్ నందు సర్పంచ్ పీతల నూకరాజు, సెక్రటరీ అనవర్తి రాంబాబు ఆధ్వర్యంలో దిశ యాప్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ విద్యాసాగర్ హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలను దృష్టిలో పెట్టుకుని ఈ దిశ యాప్ ప్రారంభించారని, ప్రతి మహిళలో ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీరు ఏదైనా ప్రమాదంలో ఉంటే యాప్ను ఓపెన్ చేసి 3 సార్లు షేక్ చేస్తే సమాచారం దిశ పోలీస్ స్టేషన్కు వెళ్తుందని, దానిలో ఉన్న ట్రాకర్ ఆధారంగా మీ యొక్క లొకేషన్ షేర్ చేసి ఉన్న ప్రదేశానికి మా సాయం అందుతుందని అన్నారు. ప్రతి ఆడపిల్ల భద్రతే లక్ష్యంగా సీఎం జగన్ యాప్ని ప్రవేశపెట్టడం జరిగిందని సర్పంచ్ పీతల నూకరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో మజ్జూరి రామలింగ, విఆర్ఓ శ్యామల, కానిస్టేబుల్ గాయత్రీదేవి, సుకుమార్ మరియు సచివాలయ సిబ్బంది, గ్రామ మహిళలు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పడం తప్ప ఏంటి, ఓటీపీ నెంబర్లు చెప్పండి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ పేరు పాన్ నెంబర్లు చెప్పేస్తారు. అర్థమైందా? చిన్న చిన్న గొడవలు ఉంటుంటాయి, ప్రతి విలేజ్లో ఉంటాయి, ప్రతి గ్రామంలో ఉంటాయి, ప్రతి మండలంలో ఉంటాయి. అన్న చిన్న గొడవ అయ్యి కత్తిరి పెట్టి వేసేసుకున్నారు. కత్తిరి పెట్టి కొట్టి తీసుకుంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి దయించి మీ శ్రమని, కాలాన్ని, అలాగే మీ డబ్బులు కూడా వృధా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడి నుంచి రావాలంటే మీకు ఆటోకి ఓల్డ్ డబ్బులు అవుతాయి, అలాగే మీ సమయం వృధా అవుతుంది. ఇవన్నీ కూడా వేస్ట్. ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. చిన్న చిన్న గొడవలు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు ఉన్నప్పుడు పెద్దల్లో పరిష్కరించుకోండి. మొన్న చెప్పిన పెదనాపల్లి చెప్తున్నాను, మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండల సిరిపురం గ్రామంలో స్థానిక శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సిస్టర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బాబా వారికి కాగడ హారతులు, పుష్పాలంకరణ, పాలాభిషేకాలు నిర్వహించారు. గ్రామ పెద్దలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌద్రపూడి గ్రామంలో కర్షక కూలీ సంఘం సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు సాయిబాబా దర్శనం చేసుకుని కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయి గణేష్ యూత్ సభ్యులు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయి గణేష్ యూత్ సభ్యులు లవుడు సీను మాట్లాడుతూ రౌతులపూడిలో 20 సంవత్సరాల నుండి ఈ గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయని, కీర్తిశేషులు లవుడు, చిట్టిబాబు మరో ఇద్దరు స్నేహితులు కలిపి ఈ ఆలయాన్ని నిర్మించారని, అప్పటి నుండి గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్షక కూలీ సంఘం సాయి గణేష్ యూత్ సభ్యులు లవుడు సాయి, లవుడు సత్యబాబు మరియు కర్షక కూలీ సంఘం సాయి గణేష్ యూత్ పాల్గొన్నారు. గురు పౌర్ణమి చేస్తాం, గత ఈ సంవత్సరం ఇంకా బాగా చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ సోమవారికి పూజారి చేత అభిషేకం, కుంకుమ అభిషేకం మరియు పాలాభిషేకం చేయడం జరిగింది. అన్నసంతర్పణ కూడా పెడుతున్నాము. చాలా ఘనంగా ఈ సంవత్సరం లేకుండా ఈ సంవత్సరం చాలా వైభవంగా, చాలా ఘనంగా ఏ సంవత్సరానికి తగ్గకుండా సంవత్సరం సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఈ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని మరియు సాయిబాబా మందిరాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మా సాయి గణేష్ మరియు కర్షక వర్షక సంఘం, కర్షక సంఘం వారు ఈ 2 సంఘాల నుంచి ఈ కార్యక్రమాన్ని నడుస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శనివారం గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయిబాబా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అనపర్తి పాత ఊర్లోని దేవాలయం వీధిలో స్థానిక సాయిబాబా ఆలయం వద్ద ఉదయం పాలాభిషేకం నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి బాబావారికి ప్రత్యేక అలంకరణ చేశారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అర్చకులు శ్రీనివాస శర్మ నిర్వాహకులు తెలియజేశారు. శ్రీ షిరిడి ధర్మసాయ మందిర్ మందు అనగా శ్రీ రాముడాట గారు నిర్మించినటువంటి ఆలయం మందు గురుపవన కార్యక్రమం జరుగుతున్నది. గురుపవన కార్యక్రమంకి వచ్చే భక్తులందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తప్పక మాస్క్ ధరించి వస్తున్నారు. అలాగే శానిటైజర్ వాడుతున్నారు, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఈరోజు వ్యాస పౌర్ణమి. వ్యాస పౌర్ణమి అనగా గురు దత్తాత్రేయ స్వామివారి జయంతి. ముందుగా దత్తాత్రేయ స్వామివారిని దర్శించి ఆ తర్వాత శ్రీ షిరిడి సాయనాన్ని జరిపించవలసిందిగా కోరుచున్నాము. కావున యవన భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయం వద్దకు వచ్చి త్వరగా దర్శనం చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఓం సాయిరాం. గురు పౌర్ణమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండల ర్యాలీలో స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద కరోనా నిబంధనలు పాటిస్తూ 150 మంది పేదలకు భోజన పొట్లాలు, పళ్ళు, ఎనర్జీ డ్రింక్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం సుంకరపాలెం రవి జూనియర్ కాలేజ్ 2021 ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎంపీసీ బైపీసీ సిఈసిలో ఫస్ట్ ర్యాంకులు సాధించారు. ఎంపీసీలో ఏలూరు స్నేహ హారిక 974 మార్కులు సాధించగా బైపీసీలో నామాల లక్ష్మీ ప్రసన్న 973 మార్కులు సాధించింది. మట్ట సత్య దీపిక సిఈసిలో 919 మార్కులు సాధించారు. కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ తెచ్చిపెట్టిన విద్యార్థులను ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమానికి కాలేజీ ప్రిన్సిపల్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు, ఏవో రఘువులు, వెంకటేష్ సుబ్రహ్మణ్యం, ప్రకాష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్లు జలమార్గాలు తలపిస్తున్నాయని తెదేపా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు, అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి అధ్యక్షతన కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రోడ్లు అధ్వానం దుస్థితిపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. రావులపాలెం నుండి కొత్తపేట వెళ్లే దారిలో మందపల్లి వద్ద జలమార్గాలు తలపిస్తున్న రోడ్లపై పడవ ప్రయాణం చేసి వరి నాట్లు నాటి టీడీపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండపేట ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు రాజు, అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి మెట్ల రమణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. అలాగే స్థానిక మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ సత్యానందరావు గారికి సమావేశంలో పాల్గొన్న మిగిలిన నేను చాలా సిగ్గుపడతా ఉన్నాను. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి వాస్తవాలు గ్రహించి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రోడ్ల దుస్థితి, ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒకే రోజు ఒకే సమయంలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాడైనటువంటి లేక దుర్భీమైనటువంటి గోతులుగా గుంతలుగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో మీరు పాదయాత్ర చేయండి, నిరసన వ్యక్తం చేయండి అని వాళ్ళు మాకు పిలిపించాడు. ఇవాళ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా ఇవాళ ఏ నియోజకవర్గం చూసిన ఎక్కడికి వెళ్ళినా సుమారు 20 నిమిషాలు ప్రయాణం అనుకుంటే గంటల తరబడి ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇది నీకు కనపడడం లేదా? నీ కార్యకర్తలు చెప్పడం లేదా? ఎసీసీ నీకు ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం నీకు చెప్పడం లేదా? చెప్పినా నువ్వు వినవు. ఇవాళ 35-40 మంది సలహాదారులు పెట్టుకున్నావు, ఏ సలహాదారుడి మాట కూడా నువ్వు వెలు. ఎందుకంటే నువ్వు వినేవాడు కాదు, మాకు చెప్పావు, నేను వింటున్నాను, చూస్తానన్నా, ఏమన్నా ఏం చూసావు నువ్వు? మనం చెప్పనన్నావు, మాట మార్చనన్నావు,
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం గంటి పెద్దపూడి లంక నాలుగు గ్రామాలకు వెళ్లే కాజ్వే కొట్టుకుపోవడంతో లంకవాసులు పడవలు ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపరించింది. గోదావరి వచ్చిందనే ఆనందం కంటే మాకు కష్టాలు మొదలయ్యాయని గంట పెద్దపూడి అరిగిల వారిపేట బూరుగు లంక వాసులు అంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వంతెన నిర్మాణం చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారే తప్ప ఇప్పటి వరకు పట్టించుకునే నాదుడే లేడని లంకవాసులు వాపుతున్నారు. ఈ వరదొచ్చే టైంలో తూతు మంత్రంగా హడావుడి చేసి వెళ్లిపోతారే తప్ప శాశ్వత పరిష్కారం చేయట్లేదని లంక గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సంఘటన ప్రదేశాన్ని సందర్శించి వెంటనే బోట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గురు పౌర్ణమి సందర్భంగా వెంకటగిరి పట్టణవాసి కేజే ప్రకృతి కుమార్ స్వామి వివేకానంద యువ సైన్యం ఆధ్వర్యంలో వేద వ్యాస మహర్షి రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి పుష్పాభిషేకం చేశారు. అనంతరం పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో చిన్నపిల్లలకు మరియు వెంకటగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో నిరుపేద పిల్లలకు నోట్బుక్స్ పెన్నులు పలకాలు బలపల ప్యాకెట్స్ పంపిణీ చేశారు. అనంతరం చిన్నపిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వెంకటగిరి ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ సురేష్ కుమార్, డాక్టర్ సుమన్, యోగా గురువు పివి కృష్ణకుమార్, ప్రణతి సంస్కృతిక అధ్యక్షులు శంకర రవికుమార్లు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు సోమల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి అధికారులు ఆదేశించారు. శనివారం ఆయన సోమలలో వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ శాఖ, మండల అభివృద్ధి శాఖ, ఉపాధి హామీ అధికారులు, హౌసింగ్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ అధికారులతో వేరువేరుగా సుధీర్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు అధికారులు సిబ్బంది దోహదపడాలని సూచించారు. మండల పరిధిలోని అన్ని పంచాయతీలలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం పూర్తి చేయాలని ఆదేశించారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న చుక్కల భూముల సమస్యతో పాటు రికార్డులో అవసరమైన మార్పులు, చేర్పులు, పట్టాదారు పాస్ పుస్తకాలు అందించే ప్రక్రియ వేగవంతం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు మండల కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామ స్థాయిలో అధికారులు ప్రజా సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అవసరమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ క్రమం తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. సోమల మండల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా మండలాన్ని అభివృద్ధి సంక్షేమం మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని కోరారు. చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం ఏదో మేము చేస్తాము లేకపోతే వాళ్ళకి వాళ్ళు అదే అంటే మనకి ఎవరు ఒప్పుకోరండి. దాని స్పెసిఫిక్ రీజన్ ఉండాలి. మనం 262 ఇళ్ళకి మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఏంటన్నది మన దగ్గర పెట్టుకుంటే మనం చెప్పడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి ఈ రోజు అయితే ఒక 31 ఇళ్ళు ఏదో చేశారు. మనకి ఇంకా 67 ఇళ్ళు దీంట్లో ఉండిపోయారండి. ఈ 67 ఇళ్ళు కూడా మనం ఎన్ఎస్ నుంచి బీపీఎల్ లో పంపించడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అంటే వాళ్ళు పునాది వాళ్ళు మనం ఏంటంటే బోధులు చంపుకున్నారు, అట్రాయి పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు, ఫోటో తీశారు మన వారంటీలు తీసిన తర్వాత అది దానికి బిఎల్ లో పంపడానికి అది ఎన్ఎస్ నుంచి బీపీఎల్ లో పంపడానికి ఇబ్బంది ఏమి ఉండదు. దానికి కూడా రీజన్లు ఏమంటే మనం అన్ని రాసి పెట్టుకుంటే మనం పై అధికారికి చెప్పడానికి వీలుంటుంది.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మైత్రి ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలుడు మృతి చెందాడు. జలుబు జ్వరంతో చికిత్స కోసం వచ్చిన సాత్విక్ అనే బాలుడి ఆసుపత్రి సిబ్బంది యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేసి నిమిషంలో బాలుడు స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సాత్విక్ మృతి చెందాడని తల్లిదండ్రులు బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కోవిడ్ పై నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఏజీ కాంతిరాణా టాటా, జిల్లా ఎస్పీ ఫకీరుప్ప కాగినేల్లి, జాయింట్ కలెక్టర్ ఏ సిరి, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, డిఎఫ్ఓ సందీప్ కృపాకర్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్యతేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ముగిసిపోయి థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతిరోజు వచ్చే పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రైమరీ సెకండరీ కాంట్రాక్ట్ ట్రేసింగ్లను చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ ట్రేసింగ్లు మరింత మెరుగుపరచాలని అన్నారు. జిల్లాలో ప్రతి సోమ మంగళ బుధవారాల్లో ఐఈసీ యాక్టివ్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కరోనా ఆసుపత్రిలో ఐసీయూ ఆక్సిజన్ బెడ్లకు సరఫరా అయ్యే పైప్ లైన్లను పరిశీలన చేయాలని, విద్యుత్ సరఫరా అయ్యే వైరింగ్లను తనిఖీలు చేయాలని అన్నారు. డీఏజీ కాంతిరాణా టాటా మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో కంటైన్మెంట్ స్ట్రాటజీ ప్రక్రియని పక్కాగా అమలు చేయాలని అన్నారు. ఆగస్టు సెప్టెంబర్ నెలలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసులు తక్కువగా ఉన్నప్పుడే ముందు జాగ్రత్తగా అనుమానిత లక్షణాలు కలిగిన వారిని గుర్తించడం చేయాలని అన్నారు. మండల గ్రామీణ స్థాయిలో టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేయాలన్నారు. కరోనా మొదటి రెండవ దశలో అధికారులంతా సమన్వయంతో పనిచేశారన్నారు. కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఫీవర్ సర్వే, కాంటాక్ట్ ట్రేసింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లటం, క్లోరినేషన్ తదితర కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. కరోనా కట్టడికి పోలీస్ శాఖ తరఫున అవసరమైన మ్యాన్ పవర్ సహకారం అందిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఫకీరుప్ప కాగినేల్లి, డిఎం అండ్ హెచ్ఓ కామేశ్వర్ ప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి, డిసిహెచ్ఎస్ రమేష్ నాథ్, జిల్లా పరిషత్ సిఇఓ భాస్కర్ రెడ్డి, డిపిఓ పార్వతి, ఆర్డీఓ పిడి నరసింహారెడ్డి, నోడల్ అధికారులు వరప్రసాద్, రవీంద్ర, శ్రీనివాసులు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ను ప్రవేశపెట్టారని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అన్నారు. శనివారం మైలవరంలో స్థానిక లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా సంరక్షణ కార్యదర్శులు మరియు విద్యార్థులతో ఏర్పాటు చేసిన దిశ యాప్ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సాయశక్తులా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు. రక్షణ లేని సామాజిక ప్రదేశాలకు పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దిశ యాప్ మహిళలకే కాక పురుషులకు కూడా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. నూజువీడ్ సబ్ డివిజన్ పోలీస్ పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. అనంతరం హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పురవీధిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గవర్నమెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్, మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయానుకూలంగా ఖచ్చితంగా ఈ ఇనిషియేటివ్ ని మేము అనుకునే స్థాయికి తీసుకోగలుగుతాము. పర్టికులర్లీ ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ టు హియర్ దట్ మీ అందరికీ కూడా ఈ మధ్యన మహిళా పోలీసుకి పూర్తి స్థాయిలో హోమ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కరపత్రాలు తీవ్ర కలకలం సృష్టించాయి. ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు పంగనామాలు అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ప్రచురించిన కరపత్రాలను గోడలపై అతికించారు. ఈ కరపత్రాలతో డిసిహెచ్ఎస్ సరళముకు ఈగల్ సెక్యూరిటీ సబ్ కాంట్రాక్టర్ మునిబాల భారీ ముడుపులు ఇచ్చారంటూ ముద్రించారు. అంతేకాకుండా చంద్రగిరి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయిస్తున్నారని కరపత్రాలను ప్రభుత్వ కార్యాలయాల గోడలకు అంటించి రోడ్లపై చల్లించారు. దీంతో జిల్లా అంతే ఇదే హాట్ టాపిక్ గా మారింది.
కంచి సముద్రం గ్రామ పంచాయతీలోని సమస్యలపై నిరంతరం కృషి చేసి పరిష్కార దిశగా అడుగులు వేసిన సర్పంచ్ గంగాదేవి ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల కంచి సముద్రం పంచాయతీ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ గంగాదేవి ఆకస్మికంగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంచి సముద్రం గ్రామ పంచాయతీలోని సమస్యలపై ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండేదని, వాటి పరిష్కారానికి ఎప్పుడూ తనతో మాట్లాడుతూ ఉండేదన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడం, చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించడం కోసం ఆమె తనకు తెలిపిన పనులను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం తెలిపారు. కంచి సముద్రం బైనపల్లి రోడ్డు తెగిపోయింది సార్, మీరు ఈ సమస్యలను తీర్చాలని చెప్పినప్పుడు నేను ఈ ఊరికి రావడం కూడా జరిగింది. తర్వాత మా బయోమెట్రిక్ డివైసెస్ కూడా ఇవ్వాలని నెక్స్ట్ డే మా నాయకులందరూ కలిసి ఈ అమ్మకు అండగా ఉండాలి మేము అని వాడు కూడా చెప్పడం జరిగింది. మా వెటనరీ హాస్పిటల్ కూడా మీరు అభివృద్ధి చేయాలి సార్ అని ఆమె చెప్పడం జరిగింది. అది కూడా చేస్తామని చెప్పాము. వెటనరీ అధికారులను కూడా మా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది సార్, మీరు రావాలని కూడా ఈ అమ్మ చెప్పడం. తర్వాత ఈ ప్రజా సమస్యలు, ఈ రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో, ఈ బైనపల్లి కంచి సముద్రం రోడ్డు తెగిపోయి ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు అంటే నేను కలెక్టర్ అమ్మ దృష్టికి కూడా అదే రోజు నెక్స్ట్ డే మరుసటి రోజు పోయి ఇగో మా ఇప్పుడు కూడా ఆమెతో కలెక్టర్ అమ్మతో మాట్లాడాను. ఆమె కోరిక ఇది, మా ప్రజలు ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారు అని ఆమె చెప్పడం. పాపం ఈరోజు ఆమె చనిపోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ కంచి సముద్రం బైనపల్లి రోడ్డు అనేది ఒకటి, వెటనరీ హాస్పిటల్ ఒకటి, తర్వాత ఈ ఊరి అభివృద్ధి చెందాలా, మా ప్రజలు అభివృద్ధి చెందాలనే ఎంతో తపన పడేది మా సోదరిమణి. ఆమె మృతికి నేను తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఇది మాకు తీరని లోటు, మాకు మా పార్టీకి కూడా తీరని లోటు. అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరుప్పా కాగినెల్లి భద్రతా చెక్కులు అందజేశారు. అనంతపురం నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 2013 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ ఉపేంద్ర ఈ ఏడాది మే 31వ తేదీన అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో భద్రత కింద మృతుడి భార్యకు 1,97,480 రూపాయలు, మృతుడి తండ్రి ముత్యాలప్పకు 2,00,000 చెక్కులను జిల్లా ఎస్పీ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు. ఈ డబ్బును వృధా చేసుకోకుండా కుటుంబ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయం సూపరింటెండెంట్ రమేష్, మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వం నాడు నేడు పేరుతో 16,000 కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు 45,000 ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు మరియు హాస్టల్ భవనాలను అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతుందని రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. సింగరమల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మిరియాల వేణుమాధవ్ తన తండ్రి గారైన మిరియాల వెంకట రామయ్య శెట్టి గారి జ్ఞాపకార్థంగా 20,00,000 విరాళం ఇచ్చిన ఈ సందర్భంగా శనివారం ఈ క్లాస్ రూమ్ ని భూమి పూజ ఏర్పాటు చేసి కార్యక్రమంలో ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మిరియాల వేణుమాధవ్ స్పందించడం ఒక గొప్ప విషయమని అన్నారు. ఇలాంటి అర్హులైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ఒక అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇందులో 10,00,000 రూపాయలతో ఈ క్లాస్ రూమ్ నిర్మిస్తున్నారు. అలాగే మిగిలిన 10,00,000 కాలేజీ అకౌంట్ లో డిపాజిట్ చేసి విద్యార్థులకు స్కాలర్షిప్ గా ఇస్తున్నారని, ఇలాంటి గొప్ప కార్యక్రమం నా చేతుల మీదుగా జరగటం, ఇక్కడే నేను చదువుకోవటం వల్ల నాకు చాలా ఆనందం ఉందని తెలిపారు. నేను కూడా ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉన్నాను. అలాగే రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నానన్నారు. ఇక నాడు నేడు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలిచి అత్యంత పారదర్శకంగా సీఎం జగన్ రూపొందించారని కొనియాడారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. నాడు నేడు సామాగ్రి మొత్తం మార్కెట్లో పేరు మోసిన బ్రాండ్లే. ఉదాహరణకు జాగ్వర్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ కనీసం మధ్యతరగతి వారు కూడా తమ ఇళ్లలో వాడే పరిస్థితి లేదు. అలాంటి ఖరీదైన బ్రాండ్లు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో వాడుతున్నారు. ఈ క్రమంలో ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ మరమ్మతులు ప్రభుత్వం 90,00,000 నాడు నేడు కార్యక్రమంలో విడుదల చేస్తే నేను ముందుకెళ్లి మరో 90,00,000 తీసుకువచ్చి సుమారు 2 కోట్లతో కళాశాల భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కార్పొరేట్ స్కూళ్లను మించి చేశాము. అలాగే జగనన్న ప్రభుత్వం నాడు నేడు పేరుతో 16,000 కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు 45,000 స్కూళ్లు, కాలేజీలు మరియు హాస్టల్ భవనాలను అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కళాశాల ఉన్నతాధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెంలోని బాలాజీ నగర్ లో పిచ్చుకుక్క స్వైర విహారం చేసి సుమారు 15 మందిని కరవడంతో వారందరూ తీవ్ర గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం వారందరూ దగ్గరలో ఉన్న వేటపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వేటపాలెం పంచాయతీ వారు కుక్కలను వేటాడే వారిని రప్పించడంతో ఎట్టకేలకు కుక్కను బంధించగలిగారు. దాంతో అక్కడ ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
డేట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ డేట్లలో వస్తే మేము ఆ వ్యాక్సిన్ ఇస్తాము. పంచాయతీ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ సీజన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కుక్క కరిచిందని ఇంతమంది రావడం జరిగింది. రెండు వేల 2020-21 ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన స్టూడెంట్స్ ని అభినందిస్తూ, ఈ స్టూడెంట్స్ అందరూ మంచి ఉన్నత విద్య చదివి మంచి జాబ్ సాధించాలని దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ కోటయ్య అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో దర్శి కాలేజ్ జనరల్ విభాగంలో సెకండ్ ప్లేస్, వొకేషనల్ విభాగంలో ఫస్ట్ ప్లేస్ సాధించినందుకు గర్వంగా ఉందని ప్రిన్సిపల్ కోటయ్య అన్నారు. అనంతరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జగదీష్, అనిల్, చెన్నయ్య, సుబ్బయ్య, సత్యనారాయణ, వెంకటేశ్వర్ రెడ్డి, విజయలక్ష్మి, లూసీ విద్యార్థులను అభినందించారు. మొదటి ప్లేస్ లో నిలబడ్డారు. వారికి కూడా రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో విట్లో సీట్ వస్తుందని చెప్పి మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. గతంలో వట్లపాడు గ్రామానికి చెందినటువంటి ఉమా మహేశ్వరి అనే అమ్మాయికి విట్లో సీట్ సంపాదించింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ కాలేజీలలో ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి అన్ని కాలేజీల్లో కూడా శ్రీలక్ష్మి అనేటటువంటి అమ్మాయికి 923 ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం అమ్మాయి టాప్లో నిలిచింది. కాబట్టి ఈ అమ్మాయి కూడా విట్ కాలేజీలో సీటు వస్తుందని చెప్పి మేము అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా అబ్బాయిలలో కూడా 936 PS1 అబ్బాయి విభాగంలో కూడా ఆ అబ్బాయి కూడా రావచ్చు అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి వీరితో పాటుగా మిగతా గ్రూపులలో కూడా సాధించినటువంటి విద్యార్థులు విద్యార్థులకి నేను ఒకసారి అనౌన్స్ చేస్తున్నాను. వైసీసీ విభాగంలో వి దేవయ్య 918, వై అనూష 916, సిఈసిలో సి దిలీప్ 938, ఎస్కే హుసేన్ బి 829. అదేవిధంగా వొకేషనల్ విభాగంలో హైయెస్ట్ మార్క్స్ సాధించినటువంటి వాళ్ళు వై సరస్వతి 977, బి నోకేష్ 961, సిఎస్సి విభాగంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో. అదేవిధంగా ఓఎస్ విభాగంలో యు గంగాభవాని 965, జి దేవమణి 954. గడిచిన ఈ రెండేళ్ల కాలంలో ఒక్కసారి అయినా రోడ్ల మరమ్మతులు చేసిన సందర్భం ఉందా అని ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం జగన్ పాలనలో అడుగడుగున అవినీతి సంతా రహదారిలో అడుగుకో గుంత అనే కార్యక్రమం నిర్వహించారు. గోతులమయమైన రహదారిలో ప్రజల ప్రాణాలు పోతున్నా వైసీపీ పాలకులు పట్టించుకోకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పలుకు పారా చేపట్టి స్వయంగా రోడ్లు గుంతలు పూడ్చివేసి వినూత్న నిరసన తెలిపారు. కనగిరి నగర పంచాయతీ పరిధిలో గల పోలవరం రోడ్లో లారీలతో వెడ్మిక్స్ డోజర్ నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసుకుని రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రోడ్లు గుంతలు పడినా ప్రజల ప్రాణాలు పోతున్నా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చలనం కలగకపోవడం దారుణమైన విషయమని అన్నారు. ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ 25,000 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేసిన ఘనత అయితే అలాంటి లోకేష్ ను అభివృద్ధి అంటే ఏంటో తెలియని ఈ వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారంటే వారిని ఏమనాలో అర్థం చేసుకోవాలన్నారు. ఆ రోజు ఉగ్ర ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రావెల్ రోడ్ వేశారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత శాసనసభ్యులు పదవి చేపట్టాక పోలవరం రోడ్ నిర్మాణమే నా మొదటి సంతకం అని హామీ ఇచ్చారు. మరి ఇప్పటి వరకు మొదటి సంతకం పెడుతూనే ఉన్నారా, లేక అసలు మొదటి సంతకం ఇప్పటి వరకు పెట్టలేదా అని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమానికి కొండేపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, గిద్దలూరు మార్కాపురం మాజీ ఎమ్మెల్యేలు ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, దర్శి ఎర్రగొండపాలెం నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు పముడి రమేష్, గూడూరు ఎరిక్షన్ బాబు, మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, తెలుగు యువత అధ్యక్షులు శ్రీనివాస్, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వింజమూరులోని బీసీ కాలనీలో గల ఫిలడెల్ఫియా చర్చిలో దేవుని సేవకులకు జిల్లా క్రిస్టియన్ సమైక్య ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆనందే కరోనా మందును పంపిణీ చేశారు. కరోనా ఫస్ట్ వేవ్ లో పాస్టర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాస్టర్లకు 5,000 రూపాయల సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ లో ఎంతో మంది పాస్టర్లు మృతి చెందారని, మృతి చెందిన పాస్టర్ల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, నెల్లూరు జిల్లా క్రైస్తవ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి బిగ్ బాస్, సువార్త సవంతి టీవీ ఛానల్ ఎండీ సురేంద్ర బాబు, పాస్టర్ డేవిడ్, ఐక్య వేదిక అధ్యక్షులు, జిల్లా క్రిస్టియన్ సమైక్య కమిటీ సభ్యులు, పాస్టర్లు పాల్గొన్నారు. సురేంద్ర బాబు, రాజశేఖర్ పాస్టర్ గారు చెప్పిన తర్వాత నా స్నేహితుడైనటువంటి సినిమా నిర్మాత ఇస్నాక సునీల్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. ఒక 300 మంది పాస్టర్లకి ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. దానికి అతను వచ్చాడు. 300 మంది పాస్టర్లకు అక్కడ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఉదయగిరి నుంచి కూడా వచ్చి అడిగారు అందరూ.
అప్పుడు జిల్లా అంతా ఇవ్వాలనుకున్నప్పుడు 1000 మంది పాస్టర్లు దాకున్నారు, 1000 మంది కూడా నేను ఇస్తానని చెప్పి అతను చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు, బుచ్చి, గూడూరు, కావలి ఈ యొక్క నియోజకవర్గాల్లో భాగంగా ఈరోజు ఆనంది ముందుని వింజమూరులో కూడా పంచడం, కలిగిరి వింజమూరు వాళ్ళకి పంచడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది పాస్టర్లు కరోనా బారిన పడి మృతి చెందడం కూడా జరిగింది. దానికని జిల్లాలో ఉన్న ప్రతి పాస్టర్లకి ఈ మందు చేరాలని చెప్పి ఒక లక్ష్యంతో ప్రతి ఊర్లకి మేమే వెళ్ళి ఈ యొక్క మందుని ఇస్నాకా సునీల్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులకు జ్ఞాపకార్థంగా ఐఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము పంచడం జరుగుతుంది. కాబట్టి అతని కుటుంబం గురించి కూడా పాస్టర్లు అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ఇందులో నాతో పాటు సురేంద్రబాబు గారు, ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా డాక్టర్ రాజశేఖర పాస్టర్ గారు, సమైక్య రాష్ట్ర నాయకులు వీళ్ళందరూ కలిసి మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరుగుతుంది. వేరే డాక్టర్ రాజశేఖర్, నెల్లూరు జిల్లా క్రైస్తవ సమైక్య వేదిక ప్రధాన కార్యదర్శి. మేము ముఖ్యంగా దేవుని యొక్క సేవకులు క్షేమాన్ని ఆకాంక్షించి కరోనా బారిన పడకుండా ఉండడానికి ఆనందయ్య కరోనా మందుని జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రస్తుత ధరల పెరుగుదల వైసీపీ ప్రభుత్వ పుణ్యమేనని వింజమూరు మండల తెలుగుదేశం కన్వీనర్ గూడా నరసారెడ్డి తెలిపారు. శనివారం వింజమూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై భారం మోపడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి వెంకటేశ్వర్లు, టీడీపీ పట్టణ అధ్యక్షులు నాగిరెడ్డి, టీడీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆ పాదయాత్రలో నేను నా గవర్నమెంట్ గాని వస్తే, ప్రభుత్వం నా గవర్నమెంట్ గాని వస్తే 475,000 ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారని వాగ్దానం చేసినాడు. సంవత్సరానికి ఈరోజు గతకుడికి 2 సంవత్సరాలు ఒక దాటిపోతున్నది. కనీసం 500 గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇవ్వలేక గవర్నమెంట్ చేతగాని తనంగా చేతగాని తనంగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పని తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు సామాన్యమైన కుటుంబంలో కూడా ఒక నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలనుకుంటే ఈరోజు 5,000 రూపాయలు ఎత్తుకొని పోతే కానీ అన్నట్లో సరుకులు ఇచ్చే పరిస్థితి లేదు. ఆకాశానికి అంటిపోయి నిత్యావసర సరుకులు పోతే ఈరోజు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు విపరీతంగా పెంచేసినారు. గతంలో 65 రూపాయలున్న డీజిల్ ఈరోజు వచ్చేసి 105 రూపాయలు చేరే తయారైపోయింది. అందుకని ఈ ప్రభుత్వంలో సామాన్యుడు బతకాలంటే బతికే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో మాకు అర్థం కావడం లేదు. పిడుగురాళ్ల పట్న 15వ వార్డు సచివాలయంలో మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతూ, సచివాలయ పరిధిలో ఉన్న వార్డుల్లో వర్షాకాలం దృష్ట్యా డ్రైనేజ్లో పూడిక తీయుట, బ్లీచింగ్ చల్లుట చేస్తూ వార్డుల్లో పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని సచివాలయ ఉద్యోగులకు ఆదేశించారు. ఉద్యోగులు తప్పనిసరిగా హాజరు కావాలని, లేని ఎడ్ల ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాధ్యులు కాగలరని తెలిపారు. ప్రభుత్వం అందజేసిన ప్రతి పథకం ప్రజలకు అందేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సైదావలి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కోడూరు ప్రసాద్, బున్నం సతీష్ పాల్గొన్నారు. ఏదో ఒక ఇబ్బంది అయితేనే మన దగ్గరికి వచ్చేది. ఆ ఇబ్బందిని మనము 99% ఫుల్ఫిల్ చేసుకోవడానికి మేము సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సచివాలయం సిబ్బంది వాళ్ళ స్పందన, వాళ్ళ పనితీరుని పరిగణలోకి తీసుకొని మాకు తెలిసినంత వరకు సూచనలు ఇచ్చి ముందుగా వస్తున్న వాటిల్లో ఇంకా గొప్ప సచివాలయంలో 1 పొజిషన్ ఉంది మనకి. పబ్లిక్ వచ్చేటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఎటువంటి పెండింగ్ లేకుండా వృద్ధా పెన్షన్ కావచ్చు, వైట్ కార్డు కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు రెట్టిఫికేషన్ కావచ్చు, ఎటువంటి మిస్టేక్స్ని రెక్టిఫై చేయడంలో ముందుండాలని వారికి తెలియపరచడం జరిగింది. అలాగే
అందరూ ఈ పక్క ఏదో ఒక ఇబ్బంది వచ్చి మన దగ్గరికి వచ్చేవాళ్ళని వాళ్ళని ఒక గుర్తింపు తీసుకొని వాళ్ళ మొక్కళ్ళల్లో చిరునవ్వులు తెప్పించాలని మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నంలో మీ వంతు కృషి మీరు చేసి టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి శనివారం సాయంత్రం తిరుమలలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జీఎన్సీ, హెచ్వీసీ, ఏఎన్సీ, ఎన్ఎన్సీ, ఎస్ఎన్సీ, ఎస్ఎన్ఆర్హెచ్, ఎస్ఎంసీ ప్రాంతాల్లో కాటేజీలను పరిశీలించారు. కాటేజీల అభివృద్ధి పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాటేజీల వెనుక మధ్య భాగాల్లో చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ ప్రాంతాల్లో పచ్చదనం పెంచి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు. అదనపు ఈవో వెంట ఈఈలు జగన్మోహన్ రెడ్డి, శ్రీహరి, డిఈ శ్రీమతి సరస్వతి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, డిఎఫ్ఓ చంద్రశేఖర్, రిసెప్షన్ డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సునీల్ తదితరులు ఉన్నారు. శ్రీ మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ టీటీడీ నిర్వహించిన కనకాంబర సహిత కోటి మల్లె పుష్ప మహాయాగం కరోనా కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లోకం సుభిక్షంగా ఉండాలని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆకాంక్షించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ మహాయాగం శనివారం ఉదయం శాస్త్రోక్తంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన, నిత్యార్చన నిర్వహించారు. ఉదయం 8:30 ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారిని వేంచేపు చేశారు. ఇందులో భాగంగా నిత్య హవనం, మహాప్రాయశ్చిత్త హోమం, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఆశీర్వచన మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాలకు శ్రీచక్ర తలవార్తకు స్నపన తీర్మానజనం నిర్వహించారు. తరువాత గంగాలంలో శ్రీచక్ర తలవార్తు వేద మంత్రోచ్చారణ నడుమ చక్ర స్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జులై 16వ తేదీ నుండి జులై 24వ తేదీ వరకు 9 రోజుల పాటు ఉదయం సాయంత్రం ఋత్వికులు ఈ యాగం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మహాయాగాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారం చేసిందన్నారు. భక్తులు తమ ఇళ్ల నుండి టీవీల ద్వారా వర్చువల్ విధానంలో ఈ యాగంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వి గోపినాథ్ జెట్టి దంపతులు, పంచరాత్ర ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరిబాయి, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరు మండల తహసీల్దార్ కార్యాలయం నందు ఉన్న శ్రీ దత్తసాయి దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. 2 రోజుల పాటు జరుగు కార్యక్రమం జరిగినట్లు శ్రీ దత్త సేవా సమితి అధ్యక్షులు జి వెంకటేశ్వర్ శెట్టి, ఉపాధ్యక్షులు బొడుగు నాగరాజు, ట్రెజరీ నాగరాజు తెలిపారు. శనివారం గురు పౌర్ణమి పురస్కరించుకొని ఉదయం నుండి సాయంత్రం మహిళలు తమ మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా దత్తసాయి స్వామిని ఆకర్షణీయంగా అలంకరించి స్వామివారికి విశేష పూజలు, కాగడ హారతి, ద్వారకామయి, సత్నాంగ్ హాల్ నందు శ్రీ దత్తసాయి బాబా వారికి పాలాభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్న హారతి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం పురవీధుల్లో శ్రీ సాయినాథుని ఊరేగింపు, సంధ్యా హారతి, తీర్థ ప్రసాదములు, రాత్రి సేజ హారతి కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లా అద్దంకి సర్కిల్ కార్యాలయం పరిధిలో అక్రమంగా వ్యాపారాలు నిర్వహించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. బుల్లి కరువ పరిధిలోని అక్రమంగా బిల్లులు లేకుండా గ్రనేట్ రవాణా చేస్తున్న లారీని 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ నుండి మద్యం తీసుకువచ్చి అమ్ముతున్న 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 167 క్వార్టర్ మద్యం సీసాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. అద్దంకి మండలంలో అక్రమంగా తరలిసిన రేషన్ బియ్యం, ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సంబంధించిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా దర్శి డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్లు, జూదాలు, అక్రమంగా వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. దాంట్లో రాత్రి బల్లిగురు పురుష పరిధిలో 2 లారీలని సీజ్ చేసి వాళ్ళని ఒక లారీలో ఉన్నటువంటి డ్రైవర్ రెసిడెంట్ అరెస్ట్ చేసి గ్రానైట్ని లారీని సీజ్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇవి హర్షిణి గ్రానైట్స్ అండ్ బాలాజీ గ్రానైట్ సంబంధించిన వాళ్ళవి. భీమవరం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే నిన్నటి దినమే ఈ బల్లిగురు వేసుకొని ఒక రమేష్ రామారావు అనే ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ నుంచి మద్యం తెచ్చి ఇక్కడ అమ్ముతా ఉంటే దానికి ఆ కారుతో పాటు 135 బాటిల్ లిక్కర్ను సీజ్ చేయడం జరిగింది. అట్లాగే అద్దంకి బదులు నిన్ననే ఒక టిప్పరు, ఒక శాండ్ ట్రాక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లా ఇక్కడనే 2 ఒక బొలెరో వెహికల్ని, ఒక 64 PDS బ్యాగ్, రైస్ బ్యాగ్స్ని సీజ్ చేయడం జరిగింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం తుమ్మలపెంటలో 64 కోట్లతో జలజీవన్ మిషన్ ను ప్రారంభించిన మంత్రులు కందుకూరు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ సందర్శించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లికా గర్గ్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురు పౌర్ణమి పురస్కరించుకుని బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి సమక్షంలో 16 శ్రీ అంకమతల్లి దేవాలయం బాలాయ నిర్మాణానికి ముహూర్తం పెట్టిన పురోహితులు, అనంతపురం జిల్లా యాడికి పంచాయతీ కార్యాలయ ఈవో పెద్ద శ్రీనివాసులు అవినీతికి పాల్పడ్డారంటూ వైఎస్ఆర్సీపీ మండల నాయకులు బొంబాయి రమేష్ నాయుడు ధ్వజం. నెల్లూరు జిల్లా డిస్టిక్ట్ కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన గండవరం సురేష్ రెడ్డి, పెనుకొండ పట్టణంలో రహదారులకు మరమ్మతులు చేపట్టాలి సిపిఎం పార్టీ డిమాండ్. సత్యవేడు నియోజకవర్గం పెళ్లేటి వారి కండకకు చెందిన బాలికను గర్భవతిని చేసి పరారైన యువకుని అరెస్ట్ చేయాలి, దళిత సంఘాలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్. ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన మహాకవి గుర్రం జాషువా అని కొనియాడిన పిడుగురాల తహసీల్దార్ కెఎస్ చక్రవర్తి, టోక్యో ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవంలో మన జాతీయ జెండా కలర్ లో డ్రెస్ వేసుకుని సూర్య నమస్కారాలు చేసిన జపాన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రత దృష్టిలో పెట్టుకుని ఈ దిశ యాప్ ప్రారంభించారు, ఏలేశ్వరం ఎస్ఐ విద్యాసాగర్. జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు, రౌతలపూడి గ్రామంలో కర్షక కూలీ సంఘం సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు, అనపర్తిలో గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన షిరిడి సాయిబాబా దేవాలయాలు, గురు పౌర్ణమి సందర్భంగా ఆత్రేయపురం మండలం ర్యాలీలో 150 మంది పేదలకు అన్నదానం చేసిన మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు, సుంకరపాలెం రవి జూనియర్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో అధ్వానంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు డిమాండ్. పి గన్నవరం మండలం గంటి పెద్దపూడి లంక 4 గ్రామాలకు వెళ్లే కాజ్వే కొట్టుకుపోవడంతో బోటులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, గురు పౌర్ణమి సందర్భంగా వెంకటగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో నిరుపేద పిల్లలకు నోట్బుక్స్ పెన్నులు పలకలు బలపాలు ప్యాకెట్లు పంపిణీ చేసిన స్వామి వివేకానంద యువ సైన్యం, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి అధికారులను ఆదేశించిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, సోమల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మైత్రి ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలుడు మృతి, ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టిన బంధువులు, కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, రాష్ట్రంలో మహిళల భద్రత ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ ను ప్రవేశపెట్టారు, కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కరపత్రాలు తీవ్ర కలకలం, డీసీహెచ్ఎస్ సరళమ్మకు ఈగల్ సెక్యూరిటీ సబ్ కాంట్రాక్టర్ మునిబాల భారీ ముడుపులు ఇచ్చారంటూ ఆరోపణ, గుండెపోటుతో మరణించిన కంచి సముద్రం పంచాయతీ సర్పంచ్ గంగాదేవికి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి 1,97,480 రూపాయల చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరుప్ప, జగనన్న ప్రభుత్వం నాడు నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్లు కాలేజీలు హాస్టల్ భవనాలను సుందరంగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, ప్రకాశం జిల్లా వేటపాలెంలోని బాలాజీ నగర్ లో పిచ్చుకుక్క స్వైర విహారం చర్యలు చేపట్టిన పంచాయతీ అధికారులు, 2020-21 ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన స్టూడెంట్స్ ని అభినందించిన దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కోటయ్య, గడిచిన ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్కసారి అయినా వైకాపా ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేసిన సందర్భం ఉందా ప్రశ్నించిన ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, వింజమూరు ఫిలడెల్ఫియా చర్చ్ లో దేవుని సేవకులకు ఆనందయ్య కరోనా నివారణ మందును పంపిణీ చేసిన జిల్లా క్రిస్టియన్ సమైక్య ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ప్రస్తుత ధరల పెరుగుదల వైసీపీ ప్రభుత్వ పుణ్యమే, వింజమూరు మండల టీడీపీ కన్వీనర్ గుడా నరసారెడ్డి వెల్లడి, పిడుగురాళ్ల పట్టణ 15వ వార్డు సచివాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, తిరుమలలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, పచ్చదనం పెంచి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచన, ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కనకాంబర సహిత కోటి మల్లె పుష్ప మహాయాగం, ఎమిక్నూరు శ్రీ దత్తసాయి దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు, అద్దంకి సర్కిల్ పరిధిలో అక్రమంగా వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవు, దర్శి డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు 12 టీవీ.